గురజాల పట్టణంలోని ఆర్టీఓ కార్యాలయం ఎదుట చేపట్టిన బేడ బుడగ జంగాల రిలే నిరాహార దీక్ష మంగళవారంతో 5వ రోజుకు చేరుకుంది. బేడ బుడగ జంగాలను స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఎస్సీలుగా గుర్తించి ఎస్సీ కులాల జాబితా వరుస సంఖ్యలో బేడ బుడగ జంగాలను 9వ స్థానంలో ఉంచడం జరిగిందని బుడగ జంగాల రాష్ట్ర ఉపాధ్యక్షులు ఊబిరి సూరయ్య వివరించారు. ఎస్సీల కిందనే బుడగ జంగాల వారు ప్రభుత్వం ద్వారా ఎన్నో రాయితీలు పొందారని తెలిపారు. ఇప్పుడు బుడగ జంగాల వారిని 9వ స్థానం నుంచి తొలగించడం ప్రభుత్వానికి తగదన్నారు. ఈ శిబిరంలో బేడ బుడగ జంగాల సంఘం సభ్యులు కడియం సుబ్రహ్మణ్యం, వీర్ల నాగేశ్వరరావు, బంగారి, కడియం సైదులు, భిక్షం, సుబ్బారావు, హనుమంతు తదితరులు పాల్గొన్నారు. పంట పొలాలకు సంబంధించినటువంటి సూచనలు సలహాలు ఇస్తారు. ఈ లాంగ్ ఫార్మ్ చూసిన శాస్త్రవేత్తలు సంబంధించిన రైతులకు సంబంధించిన దౌత్యాలను అడిగి వివరాలు తీసుకోవాలి. తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు గౌరవ శాస్త్రవేత్త అర్జున శ్రీనివాస గారి ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని ఈ తైవాన్ స్పేర్లు రైతులకు సంబంధించినటువంటి పరికరాలు, తైవాన్ స్పేర్ కానీ, ఆయిల్ ఇంజిన్స్ కానీ, రోటావేటర్లు కానీ, ఇవన్నీ కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో, అర్జున శ్రీనివాస గారి ఆధ్వర్యంలో రైతులకు సంబంధించినటువంటి పరికరాలు మొత్తం కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. కావున సంబంధిత మండలాలు, అగ్రికల్చర్ ఏవో రైతులందరూ కూడా తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ గౌరవ శాస్త్రవేత్తలు అర్జున శ్రీనివాస గారికి మన పల్నాడు ప్రాంతంలోని రైతులు అంటే అనలేని అన్నాను. దాని నిదర్శనమే గతంలో సిసిఐ కేంద్రం వారు పత్తి కొనుగోలు కేంద్రాలు పిడాల మార్కెట్ ఏర్పడింది, పిడాల శాఖలో ఉండేది. కానీ పోయిన సంవత్సరం నుంచి నడుగుడు ఏర్పడినందుకు కూడా కొత్తగా కొనుగోలు చేపట్టడం జరిగింది. పత్తి కొనుగోలు ప్రస్తుతం పత్తి కొనుగోలు పిడాల మార్కెట్ ఏర్పడినందుకు నడుగుడు ఏర్పడినందుకు 2 ఏర్పడినందుకు కూడా జరుగుతున్నాయి. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఎక్కడ ఏ ఆర్లో కూడా పత్తి కొనుగోలు ఇంతవరకు ప్రారంభం కాలేదు. కానీ ముందుగా ఇక్కడ మన గురజాల ఏర్పడిలో గురజాల మార్కెట్ ఏర్పడిలో గురజాల నడుగుడులోనే ముందుగా ప్రారంభించి దాంతో కూడా మన గౌరవ శాస్త్రవేత్తలకు దక్కింది. కావున రైతులందరూ కూడా ఈ అవకాశాన్ని కూడా ఉపయోగించుకొని పత్తిని తమ యార్డుకు తీసుకొచ్చి సరైన రేటుకి అమ్ముకోవాలని కోరుకుంటూ రేపు జరిగే కార్యక్రమంలో కూడా రేపు మార్కెట్ జరుగుతున్న పత్తి కొనుగోలు కేంద్రాన్ని కూడా ఎలక్ట్రిక్ శ్రీనివాస గారు సంబంధించడం జరుగుతుంది. సందర్శనలో భాగంగా రైతుల్ని తమ అభిప్రాయాలను తెలుసుకోవడం జరుగుతుంది. కావున రైతులందరూ రేపు కార్యక్రమాన్ని రేపటి చేయాలని కోరుతున్నాం.